నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో 45 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో గత కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ భవనం, ఆర్ఎండ్బి అతిథి గృహాల భవనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆత్మకూరు పట్టణంలో గత కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలను 6 నెలల్లో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. వరద నీరు, వర్షపు నీరు ప్రవహించేందుకు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం మొదటి విడతలో 20 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ ఆదిశేషయ్య, చెల్లా రవికుమార్ రెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, డీఎల్డీఓ వెంకటశేషయ్య, ఆత్మకూరు సీఐ సోమయ్య, ఎస్ఐలు రవినాయక్, సంతోష్ కుమార్ రెడ్డిలు, పలు మండలాల వైసీపీ పట్టణ కన్వీనర్లు, నాయకులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది మున్సిపల్ మన ఆఫీస్ కావచ్చు, ఇటు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ముఖ్యంగా ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ భవనం కూడా గత 3 సంవత్సరాలుగా ఈ ఫండ్స్ లేక కూడా ఎందువల్లనూ వెనుకబడి ఉన్నాయి. ఈరోజు ఇమీడియట్గా దానికి కంప్లీట్ చేసేదానికి ఇటు అధికారులు కానీ అటు కాంట్రాక్టులు కానీ ఇద్దరు ఇమీడియట్గా కావాల్సిన నిధులు కూడా శాంక్షన్ చేపించేసి పూర్తిగా వచ్చే 6 నెలలు కంప్లీట్ చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారం చేయబోతున్నాం. ఇదే కాకుండా ఆత్మకూరు నియోజక ప్రజలకు కూడా నేను గతంలో కూడా చెప్పింది ఏంటంటే, ఈ చెరువును కూడా చెరువు పక్క ఫస్ట్ ప్రయారిటీ వచ్చి మనం డ్రైనేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా సాచురేషన్ చేసి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే ప్రజలకు కానీ రేపు ఒకవేళ ఏ కష్టం రానికుండా, నీళ్ళు కష్టం రానికుండా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మనం ఫ్లడ్ వాటర్స్ అన్నీ కూడా డైవర్ట్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇది ఒక గార్డెనింగ్ ప్లస్ ఇంకోటి పార్క్స్ అండ్ రిక్రియేషన్ జోన్స్ కూడా డెవలప్ చేయబోతున్నాం. దాదాపు ఇవన్నీ కూడా 40 కోట్ల పైనే ఖర్చు అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో బహుశా మనకి తెలిసి 20 క్రోర్స్ శాంక్షన్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ టేకప్ చేస్తాం.